కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోయింది. ఎటు చూసినా అశాంతి రాజమేలుతుంది. ఏ వ్యక్తిని కదిలించినా బాధలే వలపోసుకుంటున్నారు. నిరుద్యోగులు రోడ్లపై ధర్నాలతో పోరాడుతున్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు గోసపడుతున్నారు. పంట పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. 6 గ్యారంటీలు, 420 వాగ్దానాలతో అధికారం ఎక్కిన రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నది. సంక్షేమానికి సమాధి చేసిన రేవంత్ రెడ్డి సర్కారు నియంతృత్వంతో వ్యవహరిస్తున్నది. ప్రశ్నిస్తే పాపం, నిలదీస్తే నిర్బంధం అన్నట్టుగా ఉంది తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి. కీలక శాఖలకు మంత్రులు లేరు, శాఖలున్నా మంత్రులకు విలువలేదు. మితిమీరుతున్న నేరాల మీద పోలీసులకు అదుపు లేదు. ప్రజల భద్రతకు భరోసా లేదు. అమలు చేస్తామన్న గ్యారంటీల ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ మాటే మరిచారు. వెరసి ప్రజాపాలన అంటూ గప్పాలు కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ రాష్ట్రం ఆగమాగమైపోయింది. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, వృద్ధులు ఎవర్ని కదిలించినా బాధలే. ఏ గుండెను తడిమి చూసినా ఆవేదనలే. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత 8 నెలల కాలంలోనే తెలంగాణ ఆగమైపోయింది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడంట. అచ్చం తెలంగాణ పాలిటి నీరో చక్రవర్తిలా తయారయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రమంతా సమస్యల నిలయంగా మారితే తాను మాత్రం రాజకీయ కుతంత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రజల సమస్యలను పరిష్కరించే సోయి లేకున్నా తన పీఠాన్ని పదిలం చేసుకునే పనిలో నిబద్ధత చూపిస్తున్నాడు. తన ఇంటి ముందు రోజుల తరబడి పడిగాపులు కాసిన గురుకుల ఉద్యోగార్థులను కలవలేదు. డిఎస్సీ వాయిదా కోసం ఓయూలో ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదు. కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఇంటికి స్వయంగా వెళ్లి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు. ప్రజాదర్బారు ఆర్భాటంగా ప్రారంభించిన సీఎం గారు ఇప్పుడు అక్కడ మొహం చాటేశారు. నిర్బంధం, నిర్లక్ష్యం కలగలిసిన రేవంత్ రెడ్డి పాలనలో యావత్ తెలంగాణ రోధిస్తున్నది. ఇదేనా ప్రజాపాలన అర్థం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రశ్నిస్తున్నది. మాకు డిఎస్సీకి టైం చాలలేదు, ఎంతో కష్టపడి చదువుకున్నాము. 45 డేస్ మాకు ఎటువంటి టైము సరిపోదు, దానికోసమనే మేము ఇంత మందిని మీ ఇంత ఇబ్బందులు పడి వస్తున్నాము. దయచేసి మమ్మల్ని అందరినీ ఈ ధర్నాన్ని గుర్తుంచుకొని కనీసం 2 నెలలు పోస్ట్పోన్ చేయాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం మా పైన ముగ్గురు వ్యక్తులు విద్యాశాఖకు సంబంధించిన సలహాదారులు, 3 వ్యక్తులు మా పైన ఎందుకు ఎంత కఠినంగా ఉన్నారు? మీరు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, టీచర్ల గురించి ఆలోచిస్తున్నారు, కానీ మా నిరుద్యోగుల గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి. 35-36 రోజులలోనే ఎగ్జామ్ అని అంటే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఎలా సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయమంటారు, ఎగ్జామ్ ఎట్లా రాయమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకా ఎందుకు? ఇంకా మేము, నేనే కాదు నాలాగా ఏడుస్తున్న వాళ్ళు, పొట్లాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు, స్టూడెంట్స్ యొక్క బాధలు కూడా ఎవరు వినట్లేదు. నిరుద్యోగుల ఆగ్రహంతో తెలంగాణలో ప్రజాపాలన ముసుగు తొలగిపోయింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అసలు రంగు బయటకొచ్చింది. ముళ్ల కంచెలు, సంకెళ్ల పాలన కళ్ల ముందే కనిపిస్తోంది. మొన్న గ్రూప్స్ అభ్యర్థులపై, ఇవాళ డిఎస్సీ అభ్యర్థుల విషయంలో రేవంత్ సర్కార్ దమనకాండ చూస్తేనే అర్థమైపోతోంది. రాష్ట్రం మళ్లీ నిర్బంధాల కబంధ హస్తాల్లో బందీ అయింది. ప్రశ్నించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల నిరసన గళం బయటికి రాకుండా కుట్రలు చేస్తోంది. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే నిరుద్యోగుల చేతులకు సంకెళ్లు బిగించి వారి ఉద్యమాలను అణచివేస్తున్నారు. డిఎస్సీ అభ్యర్థుల మహాధర్నాను అణచివేసేందుకు పోలీసులను ఉసిగొల్పింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఓయూ దద్దరిల్లింది. డిఎస్సీ వాయిదా వేసి మెగా డిఎస్సీ వెయ్యాలని డిమాండ్ చేస్తూ 1000 మందికి పైగా అభ్యర్థులు ఆమరణ దీక్షలో పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇక్కడ
కనీసం ప్రభుత్వాన్ని మా సమస్య తెలియజేయడానికి కూడా సమయం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వందలెట్లు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. నిరుద్యోగులు అంటే చౌకెక్కట్లేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అనుకున్నారు. ఆ జాబ్ క్యాలెండర్ కి ఇచ్చే ముందుగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో విద్యా సంస్థల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి సందర్భంలో డిఎస్సీ అభ్యర్థులకు కనీసము మీరు చదువుకోవడం కోసము సమయం ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మానవతా కోణంలో ఆలోచించని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. మిమ్మల్ని లెక్కించి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కృషి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరే గతంలో అడిగారు. తర్వాత పుస్తకాలు పట్టుకుంటే ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వం మంది వస్తుంది, అప్పుడు మన ఆంక్షలు నెరవేరుతాయని చెప్పేసి గతంలో మీరు చెప్పారు. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ. పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. టెట్కి డిఎస్సికి మధ్యలో టైం 20 డేసే ఉంది సార్. మీకు కాలు నొప్పుతా సార్, మీకు దండం చేస్తా సార్, డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్, మీకు కాలు నొప్పుతా సార్. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో సమస్యలు తాండవిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అటకెక్కింది. పట్టించుకునే నాదులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో పడకలు లేక ఇన్పేషెంట్ సేవలను నిలిపివేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల పంపిణీ ఆగిపోయింది. డయాగ్నోస్టిక్ సేవలు నిలిచిపోయాయి. కరెంటు కోతల మూలంగా చీకట్లోనే డాక్టర్లు చికిత్స చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం ఇప్పుడు అటకెక్కింది. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు 420 హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక హామీలు అమలు చేయడంలో చేతులెత్తేస్తున్నది. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ప్రారంభం కాలేదు. కనీసం ఉన్న రైతు బంధు పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయటం లేదు. యాసంగి సాగుకు రైతు భరోసా ఎగ్గొట్టారు. కనీసం వానాకాలం సీజన్కైనా ఎకరాకు 7,500 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తుందేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం రైతు భరోసా విధి విధానాలు అంటూ కాలయాపన చేస్తున్నది. ముందస్తుగా మురిపించిన వానలు మొహం చాటేశాయి. విత్తనాలు నాటిన రైతులు గోసపడుతున్నారు. కరెంటు కోతలు, ఎరువుల కొరత, పెట్టుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. జూలై నెల 2వ వారం వచ్చినా ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారు. పెన్షన్లు పెంచకపోగా కనీసం ఉన్న పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వడం లేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఆసరా పెన్షన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కుతున్నారు. వంద రోజుల్లో అయిపోతుందన్నారు. మొత్తం 100 రోజుల్లో ప్రతి మహిళకి 1,67,00,000 మంది మహిళలకి నెలకి 2,500 ఇస్తామన్నారు. ప్రతి వృద్ధుడికి, వృద్ధురాలికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. 2,00,000 ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు. అదే మాదిరిగా రైతులకు రుణమాఫీ, కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని, ఇంకా చాలా చాలా ఇట్లా 420 అడ్డగోలు హామీలు ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు నుండి 8వ నెల అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని, 6 ఎమ్మెల్సీని మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. రుణమాఫీ ఎక్కడో పోయింది, రైతు భరోసాకి అతి లేదు, గతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా ఉద్యోగుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. పాత పెన్షన్ విధానం, ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలు, పెండింగ్ లో ఉన్న 4 డిఏలు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం ప్రదర్శిస్తున్నది. రేవంత్ సర్కార్ తీరుపై తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మండిపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు, మరోవైపు పారిశుద్ధ్య కార్మికులకు సైతం గత 4 నెలలుగా జీతాలు సరిగా ఇవ్వడం లేదు.
ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక సఫాయి కార్మికులు కుమిలిపోతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తంగా పదేళ్ల పాటు సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి, శాంతి భద్రతలకు కేరాఫ్గా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల్లోనే అశాంతి రాజ్యమేలుతున్నది. అన్ని వర్గాల ప్రజలు అసహనంతో రగిలిపోతున్నారు.